రంజిత్ అందరికి తెలంగాణ ఉద్యమ అభినందనలు. ఈరోజు అని జయంతి సందర్భంగా నేను రిపోర్టర్ గా చాలా సార్లు సార్ని కలిశాను, కాకపోతే లాస్ట్ మూమెంట్ లో కొద్దిగా సార్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎక్కువ టైం ఇచ్చేది కాదు మాకు. కాకపోతే ఇంతకుముందు కోదండరామ్ సార్ చెప్పినట్టు నేను ఒక 4-5 సార్లు ఆవేశంగా రెండు విషయాలతో సార్తో మాట్లాడి ట్రై చేసిన, ఏంది సార్ ఇట్లా చేస్తే ఇంకా అని మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేయాలి, అప్పుడే ఆంధ్రలో అందరు పోతారు అన్నట్టు ఒక డిస్కషన్ వచ్చింది మాతో పాటు ఇంకొద్దరు మూడు రిపోర్టర్స్ కూడా వచ్చినప్పుడు. ఆయన ఒకటే చెప్పిండు, రాజకీయంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది, ఆ సిద్ధించినటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు ఎట్లయితే సబ్బండ వర్ణాలు ఇప్పుడు పాల్గొని ఉద్యమం చేస్తున్నాయో ఈ వర్ణాలన్నిటికీ భాగస్వామ్యం ఉండేలా ఒక పాలనకు సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ ఒక రూట్ మ్యాప్ లాగా క్యాలెండర్ ప్లాన్ చేయాలి, అప్పుడు నిజమైన తెలంగాణ వస్తుంది. మీరు ఇట్లా ఆవేశపడితే తెలంగాణ రాదు, ఆ తర్వాత వచ్చిన తెలంగాణను కూడా ఒకరి ఒకరిద్దరికి కాకుండా పూర్తిగా అన్ని వర్గాలకు సమ భాగస్వామ్యం కలిగే విధంగా ఉండాలంట చెప్పి ఒక 4-5 రిపోర్టర్స్ ఉంటే ఆయన దగ్గర అప్పుడు ఆయన మాట్లాడిన అప్సిగుడిలో. సో అట్లా ఒక చాలా మీటింగ్స్ సార్తో మేము పోయేటప్పుడు వచ్చినప్పుడు సార్తో మాట్లాడుతుండేది. అయితే ఒక గొప్ప స్వాప్ని కూడా జయశంకర్ సార్, ఎందుకంటే తెలంగాణ రావడానికి ఏం చేయాలా, తెలంగాణ ఎట్లయితే వస్తుంది, వచ్చినటువంటి తెలంగాణ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, వచ్చినటువంటి తెలంగాణ ప్రతి ఒక్కరికి ఎట్లా భాగస్వామ్యం కలుగుతున్నటువంటి అంశం మీద ఆయనకు ముందు అప్పటి నుంచే ఆయనకు స్పష్టమైన ప్లాన్స్ ఉండే. మేము అనుకున్నాం నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అనుకున్నట్టే జరుగుతుందేమో చెప్పి, కానీ దురదృష్టవశాత్తు ఇప్పటిదాకా జయశంకర్ సార్ ఆశయాలు ఏమి నెరవేరుతున్నాయో తెలియదు. కానీ నిన్న గవర్నమెంట్ నుంచి ఒకటి ప్రెస్ నోట్ వచ్చింది, తెలంగాణ స్వాత్మికుడు మా వ్యక్తి జయశంకర్ సార్ ఆశయాలు ఆయన ఆలోచనలకు అనుగుణంగానే నడుస్తుంది, సబ్బండ వర్ణాలకి భాగస్వామి కలిగే విధంగా నడుస్తుంది చెప్పి చెప్తున్నారు. ఇప్పటిదాకా నిజం చెప్పాలంటే మొదట జయశంకర్ సార్ పేరు కనబడకుండా చేసే కుట్ర జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పాలి నిజానికి. తెలంగాణ సాధనకి అందరిని ఇంతకుముందు కోదండరామ్ సార్ చెప్పినట్టు అన్ని రాజకీయ పక్షాలని అన్ని ప్రజా సంఘాలని అన్ని అన్ని రకాల అందరు సంబంధ వర్ణాలని భాగస్వామ్యం కల్పించడానికి కృషి చేసి అందరిని ఒక బలమైన శక్తిగా ఏర్పాటు చేసి తెలంగాణ సిద్ధాంతగతగా తెలంగాణ ఎట్లుండాలి ఎట్లొస్తుంది ఈ రెండింటిపైన ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసినటువంటి ఆ మహావ్యక్తి పూర్తిగా తెలంగాణ చరిత్రలో లేకుండా ఉండేందుకు తీవ్రమైన ప్రయత్నాలు తీవ్రమైన కుట్ర జరిగింది.